హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చిన మార్కులకి ఎంత స్కోర్ అనేది యాడ్ అవుతుంది పర్సంటేజ్ని బట్టి ఎంత స్కోర్ అనేది యాడ్ అవుతుంది అనేటటువంటి విషయం మీద మనం మాట్లాడుకుందాము అంతేకాకుండా చాలామంది అభ్యర్థులు కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లో కూడా చూసుకుంటున్నారు ఓకే ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళ కీకి సంబంధించినటువంటి యూఆర్ఎల్ ఉంటుంది కదా ఆ యూఆర్ఎల్ అనేది వేసి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లో చూసుకుంటున్నారు ఎంత పర్సంటేజ్ అంటే ఎంత స్కోర్ కలుస్తుంది మాకు అనేటటువంటి విషయం చూసుకుంటున్నారు చాలామంది మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా అలా చూసుకున్నది కూడా షేర్ చేశారు ఓకే అలాగైతే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్స్లో ఏంటంటే ఎంత పర్సంటేజ్ స్కోర్ మీకు యాడ్ అవుతుంది అని చెప్పి చూపిస్తుంది అది అసలు ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మకూడదు అనేటటువంటి విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకే అయితే ఈ సాఫ్ట్వేర్ అంటే కొన్ని రకాలైనటువంటి వెబ్సైట్లో కరెక్ట్ అనమాట ఆ వెబ్సైట్ ఏంటో మీకు తెలుసు కాకపోతే ఏంటంటే వాటి పేర్లు గట్రా మనం చెప్పకూడదు ఓకే అలాగైతే ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఇప్పుడు యాభై మూడు మార్కులు వచ్చినాయి అనుకోండి ఓకే పర్సంటేజ్ స్కోర్ కింద ఎంత చూపిస్తుంది యాభై నాలుగు చూపిస్తుంది ఓకే అంటే ఏంటి పర్సంటేజ్ స్కోర్ కింద ఎంత యాడ్ అయింది కేవలం ఒక్కటి మాత్రమే యాడ్ అయ్యింది ఓకే అట్లా చూపిస్తుంది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటే మనం అంతగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అసలు మామూలుగా పర్సంటేజ్ ఫార్ములా ఏంటి మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బై షిప్లో హాజరు అయినటువంటి అభ్యర్థుల సంఖ్య ఇంటూ వంద ఇది పర్సంటేజ్ ఫార్ములా ఓకేనా ఈ పర్సంటైల్ ఫార్ములాని బట్టి కనుక మనం చూస్తే ఇప్పుడు ఇవి ఇలా క్యాలిక్యులేట్ చేసేటటువంటి వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్లో ఏంటి వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు మహా శాంపిల్గా అయితే ఏదైనా మహా అయితే ఒక షిఫ్ట్కి సంబంధించి ఒక నాలుగు వేల మందో లేకపోతే ఒక షిఫ్ట్కి సంబంధించి ఒక పదివేల మందినో ఇట్లా మాత్రమే శాంపుల్గా తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క సాఫ్ట్వేర్స్ అనేవి ఓకే అంతే తప్ప మొత్తం అందరిని కూడా తీసుకోదు ఓకే మొత్తం అందరినీ తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది చాలా తక్కువ మందిని తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట ఓకే మరి అందరూ కూడా చూసుకోరు కదా ఈ యొక్క సాఫ్ట్వేర్లు గట్రా ఉపయోగించి అందరూ కూడా ఉపయోగించరు చాలా తక్కువ మందే ఉపయోగిస్తారు ఓకే అలాగైతే ఇప్పుడు అదంతా ఎందుకు పర్సపోజ్ మనం పోల్స్ పెట్టుకుంటున్నాం మీరు అందరూ కూడా పోల్స్ చేస్తున్నారు హైయెస్ట్గా మనకెంత పదిహేను వేలు దాకా పదిహేను వేలు వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది మన ఛానల్లోనే లేకపోతే కొన్నిట్లకైతే పన్నెండు వేలు జరుగుతుంది ఓకే ఇట్లా జరుగుతుంది పోనే నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు లేకపోతే నాకన్నా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు లేకపోతే హిందీ ఛానల్సే ఉన్నాయనుకోండి అనుకోండి బోస్ ఏదో ఏ కొన్ని ఛానల్స్ వాళ్ళు మహాత పోలు పెడితే ఎంతమంది ఒక లక్ష మంది ఒక లక్ష మంది అనుకున్నా సరే మరి ఒక లక్ష మందిని శాంపిల్గా తీసుకున్నా సరే కుదరదు కదా ఓకే అంతే కదా ఒక లక్ష మంది శాంపుల్గా తీసుకున్నా సరే పోల్ అనేది కరెక్ట్కి వందకి వంద శాతం కరెక్ట్గా వస్తుంది అని అయితే లేదు కాకపోతే కొంత అయితే దాన్ని నమ్మొచ్చు మనం ఓకేనా అలాగైతే ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లను బట్టి అభ్యర్థులు ఏంటంటే మాకు యాభై మూడు మార్కులు వచ్చినాయి అంటే ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఎలా లాక్కేస్తారంటే సాఫ్ట్వేర్లో గట్రా చూసుకుంటారు మాకు ఒక యాభై మార్కులు వచ్చినాయి యాభై రెండు మార్కులు వస్తే దానికి పర్సంటేజ్ స్కోర్ కింద ఎంతో కొంత యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు పర్సపోజ్ ఒకటి యాడ్ అవుతుంది అనుకుంటారు ఒకటి అంటే మొత్తం ఎంత యాభై మూడు యాభై మూడు అంటే మరి మనకి జాబ్ వస్తుందా మరి కనీసం యాభై ఐదు రావాలంటున్నారే ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా అని చెప్పి ఇట్లా చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ పర్సంటేజ్ ఫార్ములాని బట్టి మీకు ఎన్ని మార్కులు యాడ్ అవుతాయో ఏంటో తెలియాలి అంటే మాత్రం మనకేంటంటే రైల్వే దగ్గర ఏదైతే ఏదైతే డేటా ఉందో ఆ డేటా కరెక్ట్గా తెలిస్తేనే ఎవరికి ఎంత యాడ్ అవుతుందో తెలుస్తుంది ఓకే అంతే తప్ప ఏదో ఒక నాలుగు వేల మంది ఒక మూడు వేల మంది ఉదాహరణకి మీరే చెప్పండి మనం మనం పెట్టుకున్న పన్నెండు వేలు పదిహేను వేలు పోస్టులు ఎంత మనం పెట్టుకునేటటువంటి పదిహేను వేలు పన్నెండు వేలు పోనీ ఒక లక్ష అనుకుందాం అవి ఎక్కడ ఉన్నాయి లేకపోతే మనకు సికింద్రాబాద్ జోన్లో మాత్రమే అప్లై చేసుకున్న వాళ్ళంతా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది మంది సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకున్నారు ఓకే ఇట్లా అనమాట ఇప్పుడు అందులో కూడా ఈ పర్సంటేజ్ ఫార్మాన్ని లెక్క వేయడము అంటే ఆ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళనే వేయాలి మళ్ళీ ఓకే అంటే ఆ రోజు ఎగ్జామ్ మొత్తానికి కాదు పోనే ఏ ఈతో ఈ ఈ తొమ్మిది తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఉంది పోనీ దీంట్లో ఎంతో కొంతలే ఒక మూడు లక్షల మంది పార్టిసిపేట్ అన్న సరే ఇది అలా కాదు కదా ఇదేంటంటే కేవలం ఒక షిఫ్ట్కి సంబంధించింది మాత్రమే షిఫ్ట్కి సంబంధించిందంటే మరి అది ఆ రోజు పేపర్ వచ్చింది ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటి అనేటటువంటి డేటా అయితే మాత్రం ఎవరి దగ్గర కూడా ఉండదు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫస్ట్ బాక్స్లో ఏముందంటే అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తర్వాత బాక్స్లో ఏంటి ఆ షిఫ్ట్లో హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య ఇంటూ వంద ఓకే ఇదే ఫార్ములా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఓకే ఇదైతే నేను రాశాను ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజు ఒక అతనికి యాభై ఐదు మార్కులు వచ్చినాయండి ఓకే యాభై ఐదు మార్కులు వస్తే అతని షిఫ్ట్లో మొత్తం కూడా పదివేల మంది రాశారు అనుకుందాం ఉదాహరణకి ఓకే అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పర్సపోజు ఒక ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారండి ఓకే అంటే అతని పర్సంటేజ్ స్కోర్ ఎలాగెళ్ళింది డెబ్బై వెళ్ళింది ఓకే యాభై ఐదు నుంచి యాభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు పర్సంటేజ్ స్కోర్ ఎంత వెళ్ళింది ఇప్పుడు అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందలు కాకుండా లేకపోతే అతనికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంత అంటే కేవలం ఒక ఆరు వేల మంది మాత్రమే ఉన్నారండి ఓకే అప్పుడు పర్సంటేజ్ స్కోర్ ఎలాగుంది అరవై ఉంది ఓకే అంటే ఏంటి యాభై ఐదు మార్కులు వచ్చిన అతనికి పర్సంటేజ్ స్కోర్ ఎంత వచ్చింది అరవై వచ్చింది ఓకే అయితే మనం చూసుకోవాలి ఇక్కడ మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ సంఖ్య బై ఆ షిఫ్ట్లో హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా అయితే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే రెండు తెలియదు మనకి షిఫ్ట్లో వచ్చిన అభ్యర్థుల సంఖ్య తెలీదు ఎంతమంది వచ్చారో తెలియదు ఎవరికి తర్వాత మీకన్నా తక్కువ మార్కులు వచ్చినా ఎవరికి వచ్చినాయి ఎవరికి తెలియదు ఓకే మీకన్నా తక్కువ మార్కులు వచ్చినాయి ఎవరికి వచ్చినాయో అది ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఏంటంటే అభ్యర్థులు ఏంటంటే మీరు మీ మీద మీకు నమ్మకం ఉంచండి ఎవరైతే యాభై దాటి ఉన్నాయో లేకపోతే ఎవరైతే యాభై ఐదు ఇట్లా మంచి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీ మీద మీరు కొంచెం నమ్మకం కలిగి ఉండండి కలిగి ఉంటే ఏంటంటే పేపర్ టఫ్గా వచ్చిందనుకోండి మంచి మార్కులు వస్తాయి కదా ఓకే అదనమాట మంచిగా స్కోర్ యాడ్ అవుతుంది పేపర్ టఫ్గా వస్తే ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ పర్సంటైజ్కి సంబంధించి రకరకాల సాఫ్ట్వేర్లో గట్రా చూసి మీరు ఏంటంటే మాకు ఎంత యాడ్ అవుతుందా తక్కువ యాడ్ అవుతుందా అని మాత్రం అనుకోవద్దు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కావాలంటే మీరు కూడా ఎక్సెల్ షీట్ తీసుకుని ఒక కాలంలో మనం మీరు ఇలా వేసుకోండి వేసుకుని ఇక్కడ పక్కన ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదైతే నేను రాయడం అయితే జరిగింది ఈరోజు మరో విషయం ఏంటంటే పోయిన సార్ రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఐదు మార్కులు వచ్చిన అబ్బాయికి డెబ్బై ఏడు కలిసింది అప్పుడు నార్మలైజేషన్ నార్మలైజేషన్ ప్రకారం ఏంటంటే అరవై ఐదు మార్కులు వచ్చినాయి ఒక అతనికి నాకు తెలిసి డెబ్బై ఏడు వచ్చింది మొత్తం నార్మలైజేషన్ స్కోరు డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ వచ్చింది అంటే ఎంత పెరిగింది అంటే ఎంత పెరిగింది పన్నెండు పెరిగింది ఇట్లా ఉంటుంది అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఏంటంటే మరి చాలామంది అభ్యర్థులకి టఫ్గా ఉందంటున్నారు పేపరు అదేవిధంగా ఇప్పుడు మనకేంటంటే కొన్ని రెండు కారణాలైతే మనం మెయిన్గా చెప్పుకోవచ్చు ఈ పర్సంటేజ్కి సంబంధించి పర్సంటేజ్ స్కోర్ అనేది కదంతా ఎక్కువే యాడ్ అవుద్ది అని చెప్పి మనకు రెండు కారణాలు అయితే తెలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది అన్నటువంటిది ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది కేవలం షిఫ్ట్కి సంబంధించింది మాత్రమే కాబట్టి అంటే అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా ఏంటంటే రెండు కారణాలు అనేవి ఉన్నాయి ఒకటి చాలా చాలామంది అభ్యర్థులు పేపర్ అనేది టఫ్గా వచ్చింది అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఈ పర్సంటేజ్ ఫార్ములా అనేది షిఫ్ట్కి సంబంధించింది అంటే మీ షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్కి సంబంధించింది కాబట్టి ఓకే ఈ రెండు కూడా మంచి కారణాల వల్ల మీకు మంచి స్కోర్ అనేది కలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం ఏ ఏ యొక్క అప్డేట్ చెప్పుకున్నా సరే చాలా వరకు కూడా దాన్ని రీసెర్చ్ చేసే మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి రైల్వేకి సంబంధించి ఏ విధమైనటువంటి జాబ్ అప్డేట్ కావాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే అన్ని ఛానల్స్లో కూడా ఇలాగే చెప్తారులే అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరో విషయం ఏంటంటే మీ అందరి గురించి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్